ఇప్పుడు ఫెర్ట్నేన్ అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్. అపాయింట్మెంట్ కొరకు వెంటనే 9390501362 కి కాల్ చేసి వెంటనే బుక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మెడికల్ డైరెక్టర్ 49 ఫర్టిలిటీ సెంటర్. ఈరోజు నేను మీకు ఒక వెరీ కామన్ టాపిక్ అన్నమాట. చాలామంది మన పేషెంట్స్ ఈరోజు మార్నింగే ఒక కపుల్ని చూసాము. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు రెస్ట్ గురించి చాలామంది అపోహలు ఉన్నాయన్నమాట. అంటే రెస్ట్ వెన్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్, మన ఫర్టిలిటీలో ఈదర్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు రెస్ట్ అవసరమా, లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు ఏ స్టేజ్లో రెస్ట్ అవసరమో దీని గురించి నేను చెప్తాను. ఇప్పుడు వచ్చిన కపుల్స్ వాళ్ళ స్టోరీ ఏంటి అంటే, వాళ్ళ పక్కన ఇంట్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అయింది, తనకి 6th month అనమాట. వాళ్ళని చూసి మోటివేట్ అయ్యి వీళ్ళు 17 ఇయర్స్ మ్యారేజ్ అయ్యి వీళ్ళు వచ్చారు అనమాట. వాళ్ళ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాలి మేడం అని. సో ఐ ఆస్క్ దెమ్, ఎందుకమ్మా రెస్ట్ ఏం అవసరం లేదు కదా అంటే, లేదు ఐవీఎఫ్ మా పక్కన వాళ్ళు ఇలా పండుకుంటున్నారు 5 months నుంచి, అస్సలు కదలట్లేదు, పైకి వెళ్ళట్లేదు, కింద దిగట్లేదు అంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ అనమాట. సో ఎంతోమంది కపుల్స్ ఐవీఎఫ్ తీసుకుంటే లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా రెస్ట్ తీసుకోవాలి అని అంటారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ అండి. ఇన్ఫ్యాక్ట్ మనకి సైన్స్, నేను చెప్పటం కాదు, సైన్స్ హ్యాస్ టోల్డ్ ఐవీఎఫ్ తర్వాత యాక్చువల్లీ అంబ్యులేట్ చేస్తే, అంటే వెంటనే బేబీనే పెట్టిన 1 minute వాళ్ళు నడిచి అన్ని పనులు చేసుకుంటే సక్సెస్ రేట్ ఇన్ఫ్యాక్ట్ ఈస్ బెటర్ అని సైన్స్ హ్యాస్ టోల్డ్. ఇట్స్ రెస్ట్ ఐడియల్లీ వాట్ హ్యాపెన్స్, ఎక్కువ పండుకుంటే అండి బికాస్ ఆఫ్ దాట్ ఒబేసిటీ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ట్రీట్మెంట్. అందరు అంటారు ఇంజెక్షన్స్ తీసుకుంటే లావ్ అవుతున్నామని, అది కాదు. లేడీస్ ఏం చేస్తారు, ఓ నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని దే ఆల్ ద టైమ్ దే స్లీప్. దానివల్ల ఫుడ్ తింటారు మంచిగా, అంటే తినే తర్వాత అది పండుకుంటే అరగదు. సో రెస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. అది ఒబేసిటీ అవుతుంది, మళ్ళీ ట్రీట్మెంట్లు కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. సో రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్, ఒక కపుల్ అసలే న్యాచురల్ పెళ్ళి అయిన కొత్తలో ఇఫ్ డాక్టర్ దగ్గర, యాక్చువల్లీ దే షుడ్ నాట్ కమ్ 1 or 1 year, ఐడియల్లీ దే షుడ్ ట్రై న్యాచురలీ. దట్ ఈస్ కపుల్ ఎవ్రీ రైట్ అనమాట న్యాచురల్గా ప్రెగ్నెంట్ అవ్వటానికి. సో ఐడియల్లీ ఏమీ టైమ్ ఓవ్యులేషన్ అవన్నీ చూసుకోకుండా న్యాచురల్గా వాళ్ళ ఫ్లోలోనే ఉంటే, సైన్స్ సేస్ 86%కి తెలియకుండా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. దే డోంట్ హ్యావ్ టు వరీ ఎట్ ఆల్. కొందరు ప్లాన్ చేసిన వాళ్ళకి వెరీ హ్యాపీ, ప్లాన్ చేయలేని వాళ్ళకి ఇట్స్ అ సర్ప్రైజ్ అండ్ కొంచెము వాళ్ళకి ఇది ఉంటుంది అన్నమాట. సో రెస్ట్ అనేటప్పుడు నార్మల్గా న్యాచురల్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ సంబంధం అయిన తర్వాత ఎక్కువ రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. దట్స్ నాట్ కరెక్ట్ అండి. బికాస్ స్పర్మ్స్ అనేది 25 million ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఒక్కసారి అది వెజైనాలో డిపాజిట్ అవుతే, ఈవెన్ కొన్ని లీక్ అవుతే కూడా అదన్నీ పార్టికల్స్ లీక్ అయ్యేది సెమైనల్ ఫ్లూయిడ్ అనమాట. స్పర్మ్స్ గర్భాశయం ద్వారంలోనే ఉంటుంది అండ్ ఇట్ ఎంటర్స్ అనమాట. సో ఐడియల్లీ ఒక బేబీ కావాలంటే 1 sperm ఈజ్ ఎనఫ్ అండి. ఈ 25 million స్పర్మ్స్ పర్ ఎజాక్యులేట్లో 1 sperm ఈజ్ గుడ్ ఎనఫ్ అనమాట. సో ఈవెన్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, యాజ్ అ డాక్టర్ ఆర్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రెస్ట్ అని మేమేం చెప్పామండి. ఇట్స్ దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ ఆర్ డిఫరెంట్ పొజిషన్, ఏమీ అలా సైన్స్ హెస్ నాట్ టోల్డ్ ఎనీథింగ్ అనమాట. సో నెక్స్ట్ ఈజ్ అబౌట్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్. ఇప్పుడు పెళ్ళి అయ్యి ఒక 6-7 years అయింది, లేదంటే ఏదైనా ఇష్యూ ఉందనుకోండి, 1 year లోపల కూడా కొందరు వస్తారు స్పర్మ్స్ చాలా తక్కువ ఉన్నప్పుడు. ఆర్ లేడీస్ ఏజ్ ఒక 35-40 అయిన తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో ఫస్ట్ థింగ్ మనం బేసిక్ టాబ్లెట్స్ ఇస్తాం, ఓవ్యులేషన్ ఇండక్షన్ అని చెప్తామన్నమాట. టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్ విడుదల అయ్యే టైంలో, అది యూజువలీ ఓవ్యులేషన్ మిడ్ సైకిల్ అంటే నెలసరిది ఒక 10th to 12th డే, ఆ టైంలో ఎగ్ విడుదల అయ్యేటప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్తామన్నమాట. సో ఈ టైంలో కూడా వీ డోంట్ సజెస్ట్ రెస్ట్, నో రెస్ట్. బోల్డ్గా రాస్తున్నాను, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ అనమాట. ఈవెన్ న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు ఆర్ టాబ్లెట్స్ చిన్న మెథడ్ ఇచ్చేటప్పుడు, ఒక 3 to 6 months ఇదే టాబ్లెట్ మెథడ్లో మేము పేషెంట్స్కి గైడ్ చేస్తామన్నమాట. అది కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి కొందరికి IUI అని చెప్తాం. ఇది ఇంపార్టెంట్ అండి, IUI ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ ప్రాసెస్లో నెలసిరి 2 రోజు నుంచి కొన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చి
మళ్ళీ 14th 10th డే పిలిచి ఎగ్ బయటకు వచ్చేటప్పుడు మనము ట్రిగర్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ బయటకు వచ్చేటప్పుడు ఇది ట్యూబ్స్ నుంచి ఎగ్ బయటకు వస్తుంది కదా, ఆ టైంలో మనకు తెలుస్తుంది అనమాట. ఆ టైంలో హస్బెండ్ స్పర్మ్ని మేము ఒక చిన్న క్యాథెటర్, ఎగ్జాంపుల్ ఈ క్యాథెటర్ ఉంటుంది, ఈ క్యాథెటర్ లోపల స్పర్మ్ని ప్రాసెస్ చేసి ఈ గర్భాశయం లోపల ఇలా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. స్పర్మ్స్ని ఇలా పుష్ చేస్తామన్నమాట. ఈ ప్రొసీజర్ అయిన తర్వాత సైన్స్ ప్రకారం దేసే మ్యాక్సిమం 10 to 15 minutes ప్రొసీజర్ అయిన తర్వాత అక్కడే పండుకోమని డాక్టర్ చెప్పటం జరుగుతుంది పేషెంట్కి. ఓన్లీ 10 to 15 minutes. ఈ టైంలో మేము ఈ గర్భాశయంలో పెట్టిన స్పర్మ్స్ ట్యూబ్స్లో వెళ్ళి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళొచ్చు, ఎనీవేర్ దే కెన్ గో, దెర్ ఇస్ నో రోల్. తర్వాత మర్చిపోవాలి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఓ నాకు ఈరోజు ప్రాసెస్ అయింది, డాక్టర్ 10 minutes పండుకోమన్నారు చెప్పారు అని వాళ్ళు ఇంకా వేరే వేరే ఎవరో పేషెంట్స్ అందరిని అడుగుతారు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అని చెప్తాం. కొందరు నో నో చాలా రెస్ట్ తీసుకోవాలంటే దే గో హోమ్ అండ్ స్లీప్, 15 days పండుకుంటారు. వీఆర్ వరీడ్, మేము ఎంత చెప్తే కూడా. సో ఐ థాట్ టుడే ఐ షుడ్ గివ్ అ కరెక్ట్ వాట్ ఈస్ సైన్స్, వాట్ ఈస్ ట్రూత్ అనేది నేను చెప్పాలని అనుకున్నా. ఐయుఐ తర్వాత కూడా ఓన్లీ 10 minutes అండి, దాని తర్వాత దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ అనమాట. మళ్ళీ 15 days తర్వాత మేము కొన్ని ట్యాబ్లెట్ ఇస్తాము, ప్రెగ్నెన్సీ ఉందా లేదా అని చెప్పటం జరుగుతుంది. సో ఐయుఐ. నెక్స్ట్ ఐవిఎఫ్. ఐవిఎఫ్ ప్రాసెస్లో అగైన్ ఈ ప్రాసెస్లో డైలీ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. సెకండ్ డే నుంచి లేడీస్ డైలీ ఇంజెక్షన్స్ తీసుకుంటారు. 10th or 12th డే ఎగ్ పికప్ జరుగుతుంది, అండాశయం నుంచి ఎగ్ తీస్తామన్నమాట. ఆ రోజు ఈ 10 డేస్లో రోల్ ఆఫ్ రెస్ట్ లేనే లేదు. దే డోంట్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ పండుకోకూడదు. మనకి ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు మామూలుగా వాళ్ళు అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి అన్నమాట. సో ఎగ్ విడుదలైన తర్వాత 36 hours ఎగ్ పికప్ చేస్తాము ట్రిగర్ ఇచ్చిన తర్వాత. ఆ రోజు చిన్న మత్తిస్తామన్నమాట పేషెంట్ పెయిన్ కాకూడదు అని. ఆ మత్తి ఇచ్చేటప్పుడు ఎనీ అదర్ ప్రొసీజర్ లెక్క ఆ రోజు కొంచెం మనము పేషెంట్ సెడేషన్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆ ఒక రోజు చెప్తాము కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నది. ఓన్లీ ఆన్ ఎగ్ పికప్ డే, ఎగ్ పికప్ డే. తర్వాత మనము ఎంబ్రియో పెట్టేటప్పుడు, ఇది నెక్స్ట్ బేబీని పెడతాం కదా, అది ఇదర్ ఫ్రెష్ ట్రాన్స్ఫరా లేదంటే ఫ్రోజన్ ట్రాన్స్ఫర్లో బేబీని పెట్టే తర్వాత చాలామంది కదలరు. మేము ఎంత పేషెంట్స్కి చెప్తే కూడా బేబీని కూడా ఎలా పెడతామంటే ఈ గర్భాశయంలో ఐవిఎఫ్ క్యాథెటర్ ఉంటుంది, సేమ్ ఐయుఐ చేసే టైపే. ఇక్కడ ఇప్పుడు మనము స్పర్మ్స్ ఉండదు, ఐయుఐలో హస్బెండ్ స్పర్మ్ ఉంటుంది, బట్ ఐవిఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం కదా, ఎంబ్రియో అంటే బేబీ, ఆ బేబీని చిన్నగా ఈ క్యాథెటర్లో లోడ్ చేసుకోవటం జరుగుతుంది అన్నమాట. ఆ క్యాథెటర్ తీసుకొని ఇలా మనం ఎంబ్రియోస్ని కరెక్ట్గా మిడ్ పొజిషన్, అది మన పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్ అంటారు, ఇక్కడ కరెక్ట్గా ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది. సో ఈ బేబీ ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంప్లాంటేషన్లో పెట్టిన తర్వాత సైన్స్ వాట్ ఇట్ సేస్ ఇస్, ఇక్కడ మీకు చూపిస్తే ఈ ఎండోమెట్రియం అనేది ఇలా గ్రూవ్గా ఉంటుందండి, ఇలా 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 ఉంటుంది గర్భ ఎండోమెట్రియంలో డిమార్కేషన్ ఉంటాయి. సో మేము బేబీని ఇక్కడ పెడితే అది ఇమీడియట్గా ఇట్ గోస్ అన్నట్టు. సో మళ్ళీ పేషెంట్ నార్మల్గా వెంటనే 1 minute కూడా స్టాండ్ చేయొచ్చు. అసలు ఐయుఐకి మేము 10 minutes రెస్ట్ అంటాము, బట్ ఐవిఎఫ్కి నాట్ ఈవెన్ 1 minute రెస్ట్. సైన్స్ హెస్ టోల్డ్ ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళొచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్ ఎట్ ఆల్ బేబీని పెట్టిన తర్వాత. ఇది గ్లోబల్గా అందరు ఫాలో అవుతారండి. యూకే యుఎస్లో అయితే వీల్ చైర్ ఏమీ ఉండదు, ఇంకా పేషెంట్ని బేబీని పెట్టి వెంటనే దే విస్ టెల్ దెమ్ టు గో వాకింగ్. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి రోల్ ఆఫ్ రెస్ట్ అనే సైన్స్ హెస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఎన్నో 1 lakh ఆఫ్ లేడీస్కి రెస్ట్ ఇచ్చి చూశారు, 1 lakh ఆఫ్ లేడీస్ రెస్ట్ ఇవ్వకుండా చూశారు. చూస్తే రెస్ట్ లేని వాళ్ళకే కొంచెం సక్సెస్ లిటిల్ బెటర్ ఉంది, బట్ వాట్ ఎండ్ ఆఫ్ ద స్టోరీస్ రోల్ ఆఫ్ రెస్ట్ ఈజ్ నాట్ దేర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత. మేము ఎంత చెప్తే కూడా పేషెంట్కి ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డే, బికాజ్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఓ బేబీని పెట్టారు నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని. ఐ మోర్ దెన్ ఫిజికల్ రెస్ట్ అండి, ఐ థింక్ సైకలాజికల్ రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యాంగ్షియస్ ఎక్కువ ఉండకూడదు, వీ డోంట్ నో, బికాజ్ ఈ యాంగ్జైటీ వల్ల బాడీలో నానా రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనకు తెలుసు కోపం వచ్చినప్పుడు స్వెట్టింగ్ అవుతాయి, చాలా మనకి ఒకలాగా ఉంటాం. సో ఈ అన్నీ
ఇన్ఫ్యాక్ట్ మై తర్వాత ఐ ఆల్వేస్ ఫీల్ ఎంబ్రియో పెట్టిన తర్వాత ఐ టాక్ టు పేషెంట్స్ అండ్ దే షుడ్ అండర్స్టాండ్ అది ఇంపార్టెంట్ టైం దే షుడ్ బి వెరీ రిలాక్స్డ్ అనమాట దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫిజికల్ రెస్ట్ కాదు మెంటలీ దే షుడ్ బి వెరీ పీస్ఫుల్ దట్స్ వాట్ ఐ ఫీల్ పర్సనలీ దట్స్ ద వే ఇట్ ఈస్ సో ఈ ప్రొసీజర్ అయిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే దే షుడ్ డూ ఆల్ దేర్ యాక్టివిటీస్ బయటకు వెళ్ళొచ్చు పనులు చేసుకోవచ్చు జాబ్ మనం మానేయకూడదు రెగ్యులర్గా జాబ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు రెస్ట్ ఎప్పుడు అని చెప్తాను యూజువలీ రెస్ట్ ఎప్పుడు మేము చెప్తామంటే బేబీ పెట్టిన తర్వాత కొందరికి ఒక 4-5 డేస్ 6 డేస్ తర్వాత కొంచెం స్పాటింగ్ కనిపిస్తుంది ఎర్రబట్ట కనిపిస్తుంది వాళ్ళకి ఓ ఎర్రబట్ట అవుతుంది అన్నప్పుడు వీ టెల్ దెమ్ ఇమీడియట్గా హాస్పిటల్కి రండి దెన్ కొంచెం బ్లీడింగ్ ఉన్నప్పుడు వీల్ టెల్ దెమ్ రెస్ట్ తీసుకోవాలి అని బికాస్ బ్లీడింగ్ ఈజ్ వన్ సిమ్టమ్ ఆ టైంలో ఎక్కువ యాక్టివిటీస్ చేయకూడదు బ్లీడింగ్ తగ్గే వరకు వీల్ టెల్ దెమ్ టు టేక్ రెస్ట్ అనమాట అది ఇన్ ఐవీఎఫ్ తర్వాత ప్రెగ్నెన్సీలో కూడా చాలామంది రెస్ట్ అంటారు ఐడియల్లీ ఐ డోంట్ బిలీవ్ రెస్ట్ అండి ఓన్లీ ప్రెగ్నెన్సీలో కొందరికి మాయ అనేది కింద ఉంటుంది కింద ఉన్నప్పుడు ఏమవుతుంది బ్లీడింగ్ వచ్చినప్పుడు ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలి అని చెప్తాము లేదంటే కొన్ని సిచ్యుయేషన్లో బీపీ హై ఉంటుంది అప్పుడు యాక్టివిటీస్ తగ్గటానికి రెస్ట్ అని చెప్తాం సో ఈ ఎప్పుడో ఒక అవసరం ఉన్నది మనం అందరూ అదే ఫాలో అవుతే ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే రెస్ట్లో ఎక్కువ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఒబెసిటీ అవుతుందండి వెయిట్ చాలా పుట్ ఆన్ అవుతారు అండ్ వెయిట్ ఎక్కువ పుట్ ఆన్ అవుతే మెడిసిన్ కూడా పనిచేయదు అండ్ అదే కాకుండా మనం ఇన్ని ట్రీట్మెంట్ చేసేటప్పుడు బ్లడ్ కొంచెం థిక్ అయిందనుకోండి ఎక్కువ పండుకుంటే అది గట్టిగా అవుతుంది డీబీటీ ఛాన్సెస్ అంటారు డీప్ పెయిన్ థ్రాంబోసిస్ ఇది చాలా వెరీ బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇది ఎక్కువ స్టాగ్నెంట్ వల్ల అవుతుంది అన్నమాట సో ప్లీజ్ ఐ రిక్వెస్ట్ అన్నమాట రెస్ట్ వెన్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అప్పుడే రెస్ట్ తీసుకోవాలి అదర్ టైం నార్మల్గా మనము లాజిక్గా ఫాలో చేయాలి వాట్ ఈస్ కరెక్ట్ అనేది ఎవరు ఏమి చెప్తే కూడా మీరు మీ డాక్టర్ని అడగాలి డాక్టర్ని అడిగి చాలా వరకు ఏమవుతుందంటే వేరే వాళ్ళని అడిగి వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది సో ఈ దనేది ఇట్స్ ఈ మెసేజ్ అనేది అందరికీ వెళ్ళదు సో ఐ థాట్ టుడే ఈ ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఎప్పుడు రిస్క్ తీసుకోకూడదు ఈ వీడియో రిలీజ్ చేసి ఐ హోప్ ఈ మెసేజ్ మీ అందరికీ వెళ్ళాలి అండ్ ఐ థింక్ వరల్డ్ షుడ్ బి అ బెటర్ ప్లేస్ టు లివ్ వెరీ యూనో ఇన్ అ వెరీ వెరీ సైంటిఫిక్ వే అండ్ వాట్ ఈస్ కరెక్ట్ అది చెప్పాలని అనుకున్నా థ్యాంక్ యూ